ఇప్పటికి మరో బ్రేకింగ్ న్యూస్. ఇటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే సోషల్ మీడియా పోస్టులపై వరా రవీందర్ రెడ్డితో పాటు మరికొందరిపై ఇప్పటికే కేసు నమోదైంది. అందులో భాగంగానే ఆనం నారేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిని దాదాపు 2 గంటల పాటు పోలీసులు విచారించారు. మరో ఇతరు కన్వీనర్స్ ను ఇటు సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డికి విచారణకు హాజరు కాలేదు. విచారణకు డుమ్మా కొట్టిన కన్వీనర్లకు మరోసారి నోటీసులు పంపబోతున్నారు పులివెందుల పోలీసులు. ఇక వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు కడప సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మొత్తం 4 నోటీసులు సర్వ్ చేసిన కేవలం 2 మాత్రమే అక్కడ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. మరో 2 మళ్ళీ ఎప్పుడు విచారణ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఇక ఈ విచారణలో ఎటువంటి క్వశ్చన్స్ అట్లా అడిగారు? సర్తాజ్, ఏదైతే సోషల్ మీడియాలో గత ప్రభుత్వ కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలతో పాటు సునీతారెడ్డి, విజయమ్మ వీరందరి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసుల్లో ఇప్పటికే భారతీ రెడ్డి పిఏ గతంలో వ్యవహరించిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్న నేపథ్యం, అతను ఇచ్చిన సమాచారం మేరకు సోషల్ మీడియా పోస్టుల్లో భాగస్వాములైన వారందరికీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లుగా ఉన్న ఆనం నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సునీతారెడ్డిలకు నోటీసులు ఇచ్చారు. వారు ఈ రోజు ఏదైతే కడప సైబర్ క్రైమ్ పోలీసులు ఏదైతే హాజరు కావాల్సింది, అయితే ఈ కేసుకు సంబంధించి కేవలం 2 మాత్రమే హాజరయ్యారు. ఏదైతే ఆనం నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు మాత్రమే ఈ రోజు హాజరయ్యారు. వీరిని పోలీసులు 2 గంటల సేపు సుదీర్ఘంగా విచారించారు. ఎవరు పోస్టులు పెట్టడానికి మీకు ఏదైతే సబ్జెక్ట్ గాని ఇతర విషయాలు అందిస్తున్నారు, అదేవిధంగా ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరంతకు మీరే ఇన్పుట్స్ తయారు చేసుకుంటున్నారా, లేక వైసీపీకి సంబంధించిన సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇన్పుట్స్ వచ్చిన తర్వాత మీరు పోస్టింగ్ చేస్తున్నారా, మీ పోస్టింగ్స్ లో ఎన్ని ఏదైతే ఫేస్బుక్ లాగిన్స్ కానీ ఐడీస్ కానీ మీరు సొంతంగా ఇతరుల వద్ద నుంచి తీసుకున్నారా, మీరు లేక క్రియేట్ చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి కొంతమందికి డబ్బులు ఇచ్చి కూడా పోస్టింగ్స్ పెట్టిస్తున్నారు అన్న కోణంలో కూడా వీరిని విచారించినట్లు సమాచారం. మొత్తం మీద విచారణకి 2 మాత్రమే హాజరయ్యారు, మరో 2 హాజరు కావాల్సిన నేపథ్యంలో వారికి త్వరలో మరోసారి విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వనున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చేశారు. అయితే విచారణకు హాజరు కాకపోతే వారి మీద ఏదైతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అయితే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇప్పటికే ఏదైతే సజ్జల భార్గవ రెడ్డితో పాటు అదేవిధంగా రాఘవ రెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన మరో వైసీపీ నాయకుడి మీద కూడా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి వారు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యం, సజ్జల భార్గవ రెడ్డి తనకు 2 వారాల గడువు కావాలి విచారణకు హాజరు కావాలంటే అని కూడా అడిగిన నేపథ్యంలో ఈ రోజు 4 హాజరు కావాల్సిండగా కేవలం 2 మాత్రమే హాజరయ్యారు. మిగతా 2 కోసం మరోసారి నోటీసులు ఇస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ దామోదర్.